రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో భాజపాను ఓడించేందుకు అహాన్ని పక్కన పెట్టి విపక్షాలన్నీ ఏకం కావాలని పలువురు విపక్ష నేతలు పిలుపునిచ్చారు కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు సామాజిక న్యాయానికి సంబంధించిన అంశంపై సోమవారం డిఎంకే ఏర్పాటు చేసిన ఆన్లైన్ సమావేశంలో ఈ మేరకు సూచనలు చేశారు దేశంలోని ఏ సంస్థలో చూసినా వెనుకబడిన తరగతులు అంతంత మాత్రంగానే ఉన్నాయని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అన్నారు ఇప్పుడు ఖచ్చితమైన చర్యలు తీసుకోకపోతే రాబోయే తరాలు చాలా బాధలను అనుభవిస్తాయని చెప్పారు ఛత్తీస్గఢ్ జార్ఖండ్లో ప్రభుత్వాలు ఓబీసీలకు ఎక్కువ రిజర్వేషన్లు కల్పించాలని కోరినప్పుడు వాటిని గవర్నర్లు అడ్డుకోవడం ఆందోళన కలిగిస్తోందని బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ అన్నారు ఇది ఎవరి కోరిక మేరకు జరుగుతుందో అందరికీ తెలుసునని ధ్వజమెత్తారు ప్రతిపక్షాలు వేర్వేరుగా తమ గళాన్ని వినిపించడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని తమిళనాడు సీఎం స్టాలిన్ అన్నారు సమాఖ్య సమానత్వం సామాజిక న్యాయం కోసం సమిష్టిగా కృషి చేయాలని కోరారు కుల ప్రాతిపదికన జనాభా గణన చేపట్టేందుకు భావసారూప్యత గల పార్టీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లొత్ సూచించారు